హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. జడ్జి లాయర్ అన్నంతనే మనసులో మెదిలేది నల్లటి కోటు కాని పొడగాటి నల్ల గౌన్ కాని వేసుకొని కేసుల్ని వాదించటం, లాయర్ల వాదనను న్యాయమూర్తి క్షుణ్ణంగా వినటం లాంటివి చప్పున గుర్తుకు వస్తాయి. ఇప్పటి వరకు ఇదంతా ఓకే, కానీ ఇప్పటి నుంచి ఈ సీన్ మొత్తంగా మారనుంది. మాయదారి రోగం ప్రపంచాన్ని ఆగమనం చేస్తున్న వేళ జడ్జీలు లాయర్లు వేసుకునే నల్ల కోటు తాత్కాలికంగా కనిపించే అవకాశం లేదు. దీనికి సంబంధించిన ఆసక్తికర నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. జడ్జీలు లాయర్లు ఇకపై నల్లకోటు గౌన్ ధరించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు ఇలా అంటే, మాయదారి రోగం వ్యాప్తి చెందేందుకు గౌన్లు కోట్లు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ధరిస్తున్న నల్లకోటు భారీ గౌన్ స్థానే పురుషులు తెల్ల చొక్కా వేసుకొని తమ వాదల్ని వినిపిస్తారని, జడ్జీలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తారని చెబుతున్నారు. ఇక మహిళా జడ్జీలు లాయర్లు తెలుపు సల్వార్ కమిజ్ కానీ తెలుపు చీరతో తెల్లటి టైని ధరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయ వివాదాల విచారణ మొత్తం ఆన్లైన్లో సాగుతుంది. ఈ విధానంలో డ్రెస్ కోడ్ మీద సుప్రీంకోర్టు తాజాగా క్లారిటీ ఇచ్చింది. తర్వాతి కాలంలో తామిచ్చే ఉత్తర్వుల వరకు ఈ కొత్త విధానం అమలులో ఉంటుందని చెబుతున్నారు.